హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ మిరియాల పులిహోర. తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ, కానీ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో కార్తీక మాసం నుండి ధనుర్మాసం పూర్తయ్యేంత వరకు శైవ వైష్ణవాలయాల్లో మిరియాల పులిహోర ఖచ్చితంగా ప్రసాదంగా ఇస్తారు. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది నేను 15 ఏళ్ల క్రితం చెన్నై ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ఉండేటువంటి నంగనల్లూరు హనుమాన్ ఆలయంలో తిన్నాను. ఆ ప్రసాదం రెసిపీ అలా గుర్తుండిపోయింది అంతే. చెన్నై ఫ్రెండ్స్ ద్వారా చాలా కష్టపడి తెలుసుకున్నటువంటి రెసిపీది, చాలా చాలా బాగుంటుంది. లెట్ స్టార్ట్. చూడండి, ఈ రెసిపీకే కానీ ఏ రెసిపీకైనా సరే ఇలాంటి మెజరింగ్ కప్స్, స్పూన్స్ వాడి చేయండి, బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది. ముందుగా గింజలు లేనటువంటి 50 గ్రాముల చింతపండుని 300 ml నీళ్లు పోసి నానబెట్టండి. ఈ మెజరింగ్ కప్స్తో 2 కప్పుల బియ్యం తీసుకున్నాను నేను. కప్పు అంటే 185 గ్రాములు అవుతుంది. ఈ బియ్యాన్ని కడిగి కుక్కర్లో వేసుకోండి. ఇందులో 4 కప్పుల నీళ్లు పోసుకోండి. అలాగే 2 1/2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నువ్వుల నూనె వేసి కలిపి బియ్యాన్ని హై ఫ్లేమ్ మీద మాత్రమే 3 విసిల్స్ రానివ్వండి. మరో ముఖ్యమైన విషయం, కుక్కర్ స్టీమ్ పోయాక అలా వదిలేస్తే మాత్రం అన్నం మెత్తబడిపోతుంది. ఆ మెత్తని అన్నం పులిహోరకి పనికిరాదు. కాబట్టి స్టీమ్ పోయిన వెంటనే కుక్కర్ మూత తీసేయాలని గుర్తుంచుకోండి. హై ఫ్లేమ్ మీదే వండుకోవాలి. ప్లేట్లో 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె రాసి ఉంచండి. ఇందులో స్టీమ్ పోయిన వెంటనే ఉడికిన అన్నాన్ని వేసి గాలికి పూర్తిగా చల్లారనివ్వాలి. పళ్ళానికి నూనె రాస్తే అన్నం అంటుకోదు. ఇప్పుడు మూకుళ్ళో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి సన్నని సెగ మీద కలుపుతూ వేపుకోండి. జీలకర్ర చిట్లుతున్నప్పుడు 1 1/2 టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు వేసి సన్నని సెగ మీద కలుపుతూ నువ్వుల్ని చిట్లనివ్వాలి. నల్ల నువ్వులు తెల్లని నువ్వుల కంటే ప్రత్యేకమైన రుచి, పరిమళం కలిగి ఉంటాయి అని అర్థం చేసుకోండి. నల్ల నువ్వులు లేని వారు తెల్ల నువ్వులే వేసుకోండి, కానీ నల్ల నువ్వులు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది అని గుర్తుంచుకోండి. వేగిన దినుసుల్ని తీసి మెత్తని పొడి చేయండి. అదే ముక్కులో 1/3 కప్ అంటే 85 ml నువ్వుల నూనె పోసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 1/2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 1/2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 60 గ్రాములు అంటే సుమారుగా 1 పెద్ద పిడికెడు వేరుశనగ గుండ్లు వేసి సన్నని సెగ మీద తాలింపుని ఖచ్చితంగా ఎర్రగా వేపాలి. పులిహోరకి తాలింపు చాలా ముఖ్యమైనది, కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద కలుపుతూ వేపుకోవాలి. మీరు వేసే తాలింపే చెప్పాలి మీరు ఏం తయారు చేస్తున్నారో అని గుర్తుంచుకోండి. అంత గొప్పగా ఉండాలి పులిహోర తాలింపు. నాకు మీడియం టు లో ఫ్లేమ్ మీద 4 నిమిషాలు పట్టింది ఈ తాలింపు వేగడానికి. వేగిన తాలింపులు 4 రెబ్బల కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి వేపండి. తాలింపు చక్కగా వేగిన తర్వాత తీసుకున్నటువంటి చింతపండు పులుసు, ఉసిరికాయంత బెల్లం ముక్క వేసి చింతపండుని హై ఫ్లేమ్ మీద ఓ పొంగు రానివ్వండి. ఇలా పొంగు వస్తే పులుసు పచ్చివాసన పోతుంది. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి మిరియాల పొడి వేసి కలిపి చిక్కని పేస్ట్ మాదిరి అయ్యేదాకా ప్రతి 2 నిమిషాలకోసారి కలుపుతూ ఉడికించుకోవాలి. ఎంత నిదానంగా ఉడికితే అంతగా ఫ్లేవర్స్ పులుసులోకి దిగుతాయి అని గుర్తుంచుకోండి. ఈ పులిహోర నాలుక మీద కమ్మగా, గొంతులో ఘాటుగా ఉంటుంది. గొంతులోని కఫాన్ని కరిగించేలా ఉంటుంది. అందుకేనేమో శీతాకాలంలోనే ప్రత్యేకంగా ఆలయాల్లో ప్రసాదంగా చేస్తారు ఇది. చూడండి, పులుసు ఈ చిక్కదన్నంలో ఉండాలి. నేను 20 నిమిషాల పాటు మరిగించాను పులుసుని. ఇప్పుడు స్టవ్ ఆపేసి వండుకున్నటువంటి అన్నాన్ని వేసి పులుసు పట్టించండి. పులుసు పట్టించిన తర్వాత కనీసం 30 నిమిషాల పాటైనా వదిలేయాలి. అప్పుడే అన్నానికి పులుసు పడుతుంది. చూడండి ఎంత బాగుందో ఈ పులిహోర. ఘుమ్ ఘుమాయించిపోతుందంటే నమ్మండి, అంత గొప్పగా ఉంటుంది ఈ పులిహోర. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్న ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.